ఎవరు యేసు ప్రభు శిష్యులుగా ఉండలేరో, ఎవరు యేసు ప్రభు శిష్యులుగా ఉండగలరో ఆయన తన బోధలో చాలా స్పష్టముగా తెలియజేశారు. లూకా సువార్త 14వ అధ్యాయము 25వ వచనము నుండి 35వ వచనము వరకు మనము చూస్తే, ఇక్కడ యేసు ప్రభువుల వారు ఎవరు ఆయన శిష్యులుగా కాలేరో అనేటువంటి విషయమును గురించి మాట్లాడుతూ మూడు విషయములను ఆయన తెలియజేస్తూ ఉన్నారు. మొదటి విషయం, లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వచనములో యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. రెండవ విషయాన్ని ఆయన తెలియజేస్తున్నారు లూకా సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. మరియు ఎవడైనను తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. లూకా సువార్త 14వ అధ్యాయం 33వ వచనములో మూడవ విషయాన్ని యేసు ప్రభువులు వారు తెలియజేస్తూ ఉన్నారు. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఎవరు యేసు ప్రభు శిష్యులు కాలేరు అన్నటువంటి విషయాన్ని యేసు ప్రభువులు వారు తెలియజేస్తూ మూడు విషయాలను ఆయన ఇక్కడ చెప్పడం మనం గమనిస్తున్నాం. అయితే ఆయన చెప్తున్నటువంటి ఈ మూడు విషయాలు మనము అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టము. కనుక ఆయన ఈ మూడు విషయాలను మరింతగా మనము అర్థం చేసుకున్నటకు మూడు ఉపమానములను యేసు ప్రభువుల వారు ఈ సందర్భంలో చెప్పడం మనము గమనించగలం. మొదటి ఉపమానమును మనం చూసినట్లయితే యేసు ప్రభువుల వారు ఆ సందర్భంలో చెప్తున్నారు లూకా సువార్త 14వ అధ్యాయం 29-30 వచనములు. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చోండి తగులుబడి మొదట లెక్క చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టెను కానీ కొనసాగింపలేకపోయేనని అతని చూచి ఎగతాళి చేయసాగుదురు. గమనించండి, యేసు ప్రభువుల వారు మన తల్లిదండ్రులను ద్వేషించి వారిని కష్టపెట్టి వారిని ఇబ్బంది పెట్టాలని ఆయన బోధ చేయలే. యేసు ప్రభువుల వారి బోధ తల్లిదండ్రులను సన్మానించమని తెలియజేస్తోంది. భార్యను ప్రేమించాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. పిల్లలను చక్కగా దేవుని బోధలో పెంచాలని, వారిని ప్రేమించాలని, వారికి కోపము రేపక వారిని పెంచాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ శత్రువులను సహా నీవు ప్రేమించాలని బైబిల్ తెలియజేస్తోంది. నీ సహోదరులను నిన్ను వలే ప్రేమించాలని బైబిల్ తెలియజేస్తుంది. అయితే ఇక్కడ యేసు ప్రభువుల వారు తండ్రిని, తల్లిని, పిల్లలను, భార్యను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను ద్వేషించమని చెప్తున్నటువంటి సందర్భం ఏమిటి, లేకపోతే యేసు యొక్క మాటలలో ఉన్నటువంటి అర్థమేమిటో మనం అర్థం చేసుకున్నటకు ఆయన ఈ ఉపమానమును చెబుతూ ఉన్నాడు. ఒకవేళ ఒక మనుష్యుడు గోపురాన్ని కట్టించాలనుకుంటే ఆయన జీవితంలో మొదట ఆయన ఏమి చేయాలంటే లెక్క చూసుకోవాలి. గోపురాన్ని కట్టాలనుకోవడం మంచిదే, అయితే మొదట లెక్క చూసుకొనకపోతే, లెక్క చూసుకొనకుండా ఆయన ఒకవేళ గోపురమును కట్టుట ప్రారంభిస్తే ఆయన కట్టేటువంటి ఆ యొక్క కట్టడము మధ్యలో ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంది. మనము యేసు ప్రభు శిష్యులుగా ఉండుటకు మన జీవితాలలో మొదట మనము లెక్క చూసుకునేటువంటి వారిగా ఉండాలి. యేసును వెంబడిస్తున్నటువంటి మన జీవితాలలో
అపవాది అనేక విధములుగా శోధనలను మన జీవితంలోనికి తీసుకొని వస్తూ ఉంటాడు. యేసును వెంబడిస్తున్నటువంటి నీకు నీ సొంత తండ్రే అడ్డు కావచ్చు, తల్లే అడ్డు కావచ్చు, భార్య అడ్డు కావచ్చు, పిల్లలు అడ్డు కావచ్చు, నీ సొంత రక్త సంబంధికులే అడ్డు కావచ్చు, సొంత శరీరమే నీకు అడ్డు కావచ్చు. అయితే నీవు లెక్క వేసుకోవాలి. లెక్క వేసుకోకుండా నీవు ఎవరి మాటకైనా ఒకవేళ లోబడిపోతే నీ జీవితంలో నీ ఆత్మీయ జీవితము మధ్యలో ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంది. యేసును వెంబడించడానికి తీర్మానం చేశావు, ఒకవేళ ఆ యొక్క ఆత్మీయ యాత్ర అన్నటువంటిది మధ్యలోనే ఆగిపోతే లోకము నిన్ను చూచి ఎగతాళి చేసేటువంటి దుస్థితి ఉంది. కనుక యేసు ప్రభువులు వారు అంటున్నారు, నీవు నీ జీవితంలో మొదట కూర్చొని లెక్క వేయాలి. ఉదాహరణకు యోబు జీవితంలో చూస్తే యోబు భార్య ఆయనకు ఒక సలహా ఇచ్చింది, ఎంతకాలం నీ యథార్థతను నీవు విడిచిపెట్టకుండా ఉంటావు, సమస్తాన్ని నష్టపోయావు, ఇప్పుడు ఆఖరికి నీ శరీరములో కూడా నీవు అనారోగ్యమును అనుభవిస్తూ ఉన్నావు, కనుక దేవుణ్ణి దూషించి ఇక చనిపోమని చెప్పింది. బైబిల్ చెప్తుంది భార్యను ప్రేమించమని, క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా భర్తలారా మీరు మీ భార్యలను ప్రేమించమని బైబిల్ చెప్తోంది. అయితే ఇక్కడ యోబు లెక్క వేసుకున్నాడు, ఒకవేళ భార్య మాటను బట్టి నేను తీర్మానము చేస్తే నా ఆత్మీయ యాత్ర మధ్యలోనే నిలిచిపోతుంది, అనేక మందికి నా జీవితం ఎగతాళి చేయడానికి ఆస్కారం అవుతుంది. కనుక ఆయన లెక్క వేసుకొని ఆమెతో అంటున్నాడు, నీవు మూర్ఖురాలులాగా మాట్లాడుతూ ఉన్నావు. అంటే ఇక్కడ యేసు ప్రభువులు వారు ఆయన శిష్యునిగా ఉండటానికి మొదటి అర్హత ఏమై ఉండాలని తెలియజేస్తున్నారంటే, మీ జీవితాలలో అన్నిటికంటే మీరు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవారిగా ఉండాలి. మీ జీవితాలలో మొదటి స్థానము దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. ఎందుకంటే మన ఆత్మీయ జీవితంలో అనేక మంది వారు మన జీవితంపై ప్రభావితం చేయాలని, మనము వారికి మొదటి స్థానాన్ని ఇవ్వాలని అపవాది చాలా విషయాలు తీసుకొని వస్తూ ఉంటాడు. అయితే యేసు శిష్యునిగా కొనసాగాలనుకుంటున్నటువంటి నీవు నీ జీవితంలో లెక్క వేసుకోవాలి, నా జీవితంలో ఏది ఏమైనప్పటికీ నేను నా దేవుణ్ణి మాత్రమే ప్రేమిస్తాను, ఒకవేళ నా భార్య నాకు దేవునికి మధ్య ఉన్నటువంటి ప్రేమకు అడ్డుగా వస్తే నా భార్యను సహా నేను ద్వేషిస్తాను, నాకు నా దేవుని మధ్య ఉన్నటువంటి ప్రేమకు ఒకవేళ నా తల్లిదండ్రులు అడ్డు వస్తే నా తల్లిదండ్రులను సహా నేను ద్వేషిస్తాను. ద్వేషించడం అంటే ఇక్కడ ఏమిటి అంటే, మనము వారిని ప్రేమిస్తున్నాము కనుక వారి మాట మనం వింటాం. అయితే ఇక్కడ దేవుణ్ణి మనం వారి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాము కనుక మనము భార్య మాటనో తల్లిదండ్రుల మాటనో వినకుండా దేవుని మాటకు మనం విధేయత చూపుతూ ఉన్నాం. యోబు జీవితంలో అదే మనం చూస్తాం. ఆయన భార్యను ప్రేమిస్తూ ఉన్నాడు, అయితే ఆయన జీవితంలో ఒక సందర్భం ఎదురైంది. ఆయన భార్యను ప్రేమిస్తున్నాడా, దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడా? అయితే ఆయన చేసినటువంటి తీర్మానంలో ఏమి కనిపిస్తూ ఉందంటే, భార్య కంటే ఆయన దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాడు కనుక అక్కడ ఆయన భార్యను ద్వేషించినట్లుగా మనకు కనిపిస్తోంది. ఒకవేళ వివాహ విషయానికి వస్తే, యేసును అంగీకరించినటువంటి నీవు విశ్వాసిని వివాహం చేసుకోవాలని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. ఒకవేళ తల్లిదండ్రులు యేసును ఎరగనటువంటి ఒక స్త్రీకో ఒక పురుషునికో ఇచ్చి వివాహం చేయాలని నేను బలవంతం చేస్తూ ఉన్నారు,
ఆ సందర్భంలో నీవు ఏం చేయాలంటే, యేసు శిష్యునిగా ఉండుటకు నీవు దేవుని వాక్యానికి విలువ ఇవ్వాలి, దేవుని వాక్యానికి నీవు ప్రథమ స్థానము ఇవ్వాలి. నీ జీవితంలో కూర్చొని దేవుని వాక్యపు వెలుగులో మొదట లెక్క వేసుకోవాలి. ఒకవేళ దేవుడు సెలవిచ్చినట్లుగా నేను ఒక విశ్వాసిని చేసుకుంటే నా జీవితం ఎలా ఉంటుంది, లేకపోతే నా తల్లిదండ్రులో, బంధువులో, రక్త సంబంధికులో నన్ను ప్రలోభ పెడుతున్నట్లుగా నేను ఒకవేళ వివాహం చేసుకుంటే నా జీవితం ఎలా ఉంటుందో లెక్క వేసుకుంటే చాలా స్పష్టముగా తెలిపోతుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా స్పష్టముగా తెలియజేస్తుంది, దేవుని కొరకు నీవు దేన్నైతే నష్టపోతావో, దేవుని కొరకు నీవు దేన్నైతే విడిచిపెడతావో, దేవుడు దానిని నీకు 100 రెట్లు ఇహమందును పరమందును దయచేస్తానన్నాడు. కాబట్టి యేసు ప్రభు శిష్యునిగా ఉండుటకు బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటంటే, నీ జీవితంలో మొట్టమొదటిగా ఆయన వాక్యాన్ని నీవు సంపూర్ణముగా ఎరిగి ఉండాలి, ఆయన వాక్యము నీలో సమృద్ధిగా ఉండాలి, ఆయన బోధను నీవు ఎరిగి ఉండాలి. అప్పుడే నీ జీవితంలో దేవునికి నీవు మొదటి స్థానాన్ని ఇవ్వగలుగుతావు. లెక్క చూసుకోండి, వాక్యాన్ని చదవండి. ఒకవేళ యేసును బట్టి నీ భార్య మాటను వినకుండా ఉండేటువంటి పరిస్థితి నీ జీవితంలో వస్తే అది నీకు మేలు, దేవుడు 100 రెట్ల సంతోషాన్ని నీకు ఇస్తాడు. భార్య ఇవ్వలేని సంతోషము దేవుడు 100 రెట్లు నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. చాలామంది ఆస్తి పోతుందని వారి మాట విని అన్యజనులను పెళ్లి చేసుకున్నారు, వారి కుటుంబాలు నాశనం అయిపోయాయి. అయితే దేవునికి స్తోత్రం, దేవుణ్ణి బట్టి తల్లిదండ్రుల మాట వినకుండా వారికి వచ్చేటువంటి ఎంతో గొప్ప ఆస్తిని వదులుకొని దేవుని వాక్య ప్రకారం వారి వివాహ విషయములలో తీర్మానము చేసి దీవించబడినటువంటి వ్యక్తులు కూడా ఎంతో మంది మన మధ్యలో ఉన్నారు. తల్లిదండ్రుల మాట వినకపోతే, భార్య మాట వినకపోతే దేవుడేమో ఇలా చెప్తున్నాడు, అయితే నా జీవితంలో నష్టం వస్తుందేమో అని నీవు దిగులు పడాల్సినటువంటి పని లేదు. ఎప్పుడు దిగులు పడతావంటే వాక్యము ఎరగనప్పుడు. ఎప్పుడు బాధపడతావంటే వాక్యమును తెలుసుకోకుండా ఉన్నప్పుడు. ఎప్పుడు నీ జీవితంలో సరైనటువంటి తీర్మానము చేయలేనటువంటి పరిస్థితి అంటే వాక్యము నీలో లేనప్పుడు. సరే, రెండవదిగా యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు, మరియు ఎవడైనను తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని వాడు నా శిష్యుడు కానేరడు. ఆ విషయాన్ని మరింతగా మనం అర్థం చేసుకున్నట్టుకు యేసు ప్రభువులు వారు మరొక ఉపమానమును చెప్తూ ఉన్నారు. లూకాసువార్త 14:31-32 మరియు ఏ రాజైనను మరి యొక్క రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చి వాని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా, శక్తి లేని ఎడల అతడింకను దూరముగా ఉన్నప్పుడే రాయభారము పంపి సమాధానము చేసుకొన చూచును గదా. మీరు మొదట ఆలోచన చెయ్యండి. ఎందుకు మొదట మీరు శిలువను ఎత్తుకొని యేసుని వెంబడించాలంటే, యేసు ప్రభువుల వారు లూకాసువార్త 9:23 చాలా స్పష్టముగా చెప్పారు, మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. గమనించండి, చాలాసార్లు మనం యేసును వెంబడించడానికి ఇష్టపడతాం. అయితే యేసును వెంబడించాలంటే నీకు ఒక కండిషన్ ఉంది. ఏమిటంటే, నీ శిలువను ఎత్తుకునే యేసును వెంబడించాలి. నీ శిలువను ఎత్తుకునే యేసును వెంబడించాలి. శిలువని ఎత్తుకోకుండా నేను యేసును వెంబడిస్తానంటే యేసు ప్రభువు వారు అలాంటి వారితో అంటూ ఉన్నాడు, మీరు నన్ను వెంబడించాల్సినటువంటి పని లేదు, శిలువను ఎత్తుకోకుండా నన్ను వెంబడించేటువంటి అవకాశము లేదు. మొట్టమొదటిగా మీ జీవితాలలో శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఏమిటి ఈ శిలువ? చాలామంది మెడలో శిలువను వేసుకుంటారు, పర్సులో శిలువను పెట్టుకుంటారు, మంచిదే. అయితే ఇక్కడ యేసు ప్రభువు వారు చెబుతున్నటువంటి శిలువ ఏమిటంటే,
ఆయన మొదటిగా చెప్పాడు, నీవు నీ తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, నీ సొంత ప్రాణమును సహా నీవు ద్వేషించాలి. ఎప్పుడైతే నీవి పని చేస్తావో నీ జీవితంలో ఒక సిలువ వస్తుంది. గమనించండి, యేసు ప్రభు జీవితాన్నే మనం ఒక మాదిరిగా తీసుకోగలిగితే, యేసు ఎందుకు సిలువ వేయబడ్డాడంటే ఆయన దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు కనుక ఆయన జీవితంలోనికి సిలువ వచ్చింది. చాలామంది క్రైస్తవ జీవితాలలో సిలువ లేదు, ఎందుకంటే వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చుట లేదు కనుక వారి జీవితంలో సిలువే లేదు. కనుక సిలువ లేకుండానే యేసుని వెంబడించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు క్రీస్తుకు ఆ సిలువ మరణం అంటే, ఎందుకు యేసు ఆ సిలువ మీద వ్రేలాడవలసినటువంటి పరిస్థితి వచ్చిందంటే, ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు కనుక, ఆయన దేవుని వాక్య ప్రకారము జీవించాడు కనుక ఆయన జీవితంలోనికి సిలువ వచ్చింది. ఆ గెస్సమనే తోటలో తండ్రి నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించురుగాక అని ప్రార్థించుటను బట్టి యేసు ఆ సిలువను మోయవలసి వచ్చింది. కానీ ఒకవేళ తండ్రి ఈ సిలువను మోయుట నాకు ఇష్టము లేదు, నా వలన కాదు గనుక నీవు దీనిని తీసివేయమని చెప్పింటే యేసు సిలువ మోసేటువంటి అవకాశం లేదు. ప్రియ సంఘమా, చాలామంది క్రైస్తవుల జీవితాలలో సిలువ లేదు. కారణం ఏంటంటే వారి చిత్త ప్రకారమే జీవిస్తున్నారు. ప్రభువా ఇది నాకు ఇష్టం, ఇది నీవు చేసి తీరాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని చిత్తమేమిటో ఎరుగక, లెక్క చూసుకొనక, మొదట కూర్చుండి ఆలోచించకనే వారి జీవితాలలో తీర్మానం చేస్తూ ఉన్నారు. కనుక సిలువెక్కడ? ఇంకా సిలువని మోయకుండా యేసును వెంబడిస్తున్నావా? నీవు ఆయన శిష్యునిగా ఉండలేవు. సిలువ లేకుండా యేసును వెంబడించడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఆయన శిష్యురాలుగా నీవు ఉండలేవు. నీ జీవితంలో సిలువ కావాలి. ఆ సిలువ ఎప్పుడు వస్తుందంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చినప్పుడు. ఒకవేళ నీ తండ్రిని ద్వేషించావా దేవుణ్ణి బట్టి, నీ జీవితంలోనికి ఒక సిలువ వస్తుంది, ఒక నింద వస్తుంది, ఒక నష్టం నీకు కలుగుతుంది, ఒక శ్రమ గుండా నీ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎదుగో ఆ సిలువను. ఇది కష్టం కాబట్టి, ఇది శ్రమ కాబట్టి, ఇరుకు కాబట్టి, ఇది నాకు వద్దు అని నీవు ప్రార్థన చెయ్యొద్దు. చెయ్యి. యేసు గెస్సమనే తోటలో చేసినటువంటి ప్రార్థన, తండ్రి నా వల్ల అవడం లేదు కానీ నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు, నీ చిత్తమే, నీ ఇష్టమే నా జీవితంలో నెరవేర్చబడాలి. ఎత్తుకో ఆ శిలువను, వెంబడించు యేసుని, ఆయన శిష్యునిగా నీవు ఉండగలుగుతావు. కాబట్టి మన జీవితాలలో మూడవదిగా యేసు ప్రభువు వారు అంటున్నారు, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. దీన్ని మనం అర్థం చేసుకోవడానికి యేసు ప్రభువు వారు మరొక ఉపమానం చెప్తున్నారు. లూకాసు వార్త 14:34-35 వచనాలు. ఉప్పు మంచిదే కానీ ఉప్పుని సారమైతే దేని వలన దానికి సారము కలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికి రాదు గనుక దానిని బయట పారవేయుదురు, వినుటకు చెవులు గలవాడు వినునుగాక అని వారితో చెప్పెను. ఉప్పు ఎలా తయారు చేయబడుతుంది? ఉప్పు ఎలా నిస్సారమైనదిగా చేయబడుతుంది? సముద్రములో ఉన్నటువంటి నీటిని సూర్యుని యొక్క వేడిమి చేత ఆ యొక్క నీళ్ళన్నీ కూడా ఆవిరైపోయినప్పుడు ఉప్పు తయారు చేయబడుతుంది. సముద్రం అన్నటువంటి పాపములో నుండి దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకొని ఆయన వాక్యమైనటువంటి అగ్ని వేడివి చేత ఆయన నిన్ను నన్ను కాల్చితే మనము ఉప్పుగా తయారు చేయబడ్డాం. అనగా మనలో ఉన్నటువంటి సముద్రపు నీరంతా ఆవిరి అయిపోవుటను బట్టి నీవు ఉప్పుగా చేయబడ్డావు.
అయితే ఉప్పు నిస్సారముగా అయ్యేటువంటి పరిస్థితి ఎప్పుడంటే ఏ తడినైతే ఏ నీటినైతే ఈ యొక్క ఉప్పు విడిచిపెట్టి ఉప్పుగా చేయబడిందో, ఒకవేళ అదే ఉప్పుకు అదే తడి అదే తేమ ఒకవేళ తగిలితే ఉప్పు నిస్సారముగా అయిపోతుంది. అందుకే యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, మీకు కలిగినదంతయు మీరు విడిచిపెట్టాలి. మిమ్మును నేను ఎలా ఈ లోకానికి ఉప్పుగా చేశానంటే మీలో ఉన్నటువంటి ఆ యొక్క నీటిని నా వాక్యమైనటువంటి అగ్ని చేత కాల్చి ఆవిరి చేసి మిమ్మును ఉప్పుగా చేశాను. ఒకవేళ ఇంకా మీ జీవితాలలో ఆ తడి తేమను మీరు కలిగి ఉంటే ఆ ఉప్పు నిస్సారమైనదిగా చేయబడుతుంది. కనుక మీరు నా శిష్యులు కానేరరు. కనుక మీ జీవితంలో కలిగినటువంటి సమస్త తడిని, పాపాన్ని, లోకాన్ని, లోకభోగాలను, శరీరేచ్ఛలను మీరు విడిచిపెట్టాలని యేసు ప్రభువులు వారు చెప్తూ ఉన్నారు. ప్రియ సంఘమా, యేసును వెంబడించాలని ఆశిస్తూ ఉన్నాం. అయితే యేసు కొరకు మన జీవితాలలో ఏమైనా విడిచిపెట్టామా? దేని చేత ఉప్పు తడి చేయబడుతుంది నీ జీవితంలో? అబ్రహాము జీవితంలో ఆయన ఊరు, ఆయన బంధువులు, ఆయన తండ్రి, ఆయన ఇంటివారు అబ్రహాము ఉప్పును నిస్సారముగా చేస్తాయని దేవుడు అబ్రహాముతో అన్నాడు. అబ్రహామా, నీ దేశాన్ని, నీ స్వజనమును, నీ తండ్రిని, నీ బంధువులను విడిచిపెట్టి నీవు రావాలి. అబ్రహాము ఆ దేశాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఎందుకంటే అబ్రహాముకు అర్థమైంది, నా యొక్క ఉప్పు నిస్సారము చేయబడుతుంది ఒకవేళ ఇక్కడ ఉంటే. యోసేపు జీవితంలో ఆయన పోతీఫర్ భార్యతో ఉన్నప్పుడు ఆయన తన వస్త్రాన్ని విడిచిపెట్టాడు. ఎందుకంటే యోసేపుకు తెలుసు, ఆ స్త్రీతో యోసేపు ఉంటే ఆ వస్త్రాన్ని అలానే పట్టుకుంటే ఆయన ఉప్పు నిస్సారముగా చేయబడుతుందని. కనుక యోసేపు ఆయనకు కలిగినటువంటి వస్త్రాన్ని పోతీఫర్ భార్య చేతిలో విడిచిపెట్టి వచ్చాడు. కనుక ఆయన ఉప్పుగా అనేక మందికి దీవెనకరముగా చేయబడ్డాడు. కనుక అబ్రహాము నేటికి విశ్వాసులకు తండ్రిగా, ఉప్పుగా లోకానికి అనేక మందికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉన్నాడు. మోషే ఐగుప్తును విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఐగుప్తు అన్నటువంటిది ఆయన ఉప్పు నిస్సారముగా చేస్తుందని. కనుక యోసేపు ఆ యొక్క వస్త్రాన్ని విడిచిపెట్టాడు, మోషే ఐగుప్తును విడిచిపెట్టాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుని బిడ్డలు వారి జీవితాలలో ఏ విషయాలైతే వారిని నిస్సారముగా చేస్తాయో వాటిని వారు విడిచిపెట్టుటకు వెనక అడుగు వేయలేదు. వారు వాటిని విడిచిపెట్టారు. కనుక వారు దేవుని శిష్యులుగా అనేక మందికి దీవెనకరముగా జీవించగలిగారు. పేతురు, అంద్రియా జీవితాలలో వారు వలను విడిచిపెట్టారు. యోహాను, యాకోబు జీవితాలలో వారు దోనెను, తమ తండ్రిని విడిచిపెట్టారు. లేవి జీవితంలో, మత్తయి జీవితంలో ఆయన తనకు కలిగినటువంటి సమస్తాన్ని కూడా ఆయన విడిచిపెట్టి యేసును వెంబడించాడు. సమరయాస్త్రి జీవితంలో ఆమె యేసుని గురించి ఆ దేశమందంతటా ప్రకటించుటకు ఆమె చేతిలో ఉన్నటువంటి కుండను విడిచిపెట్టి ఆమె యేసుని గురించి ప్రకటించడానికి వెళ్ళింది. యేసు శిష్యుని కాని ఉండాలనుకుంటే నీ జీవితంలో ఏ నీరు నిన్ను నిస్సారముగా చేస్తుందో దాన్ని విడిచిపెట్టాలి. ఒకసారి పేతురుకి డౌట్ వచ్చింది, అడిగాడు యేసు ప్రభువుని, ప్రభువా మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించాం, కనుక మా పరిస్థితి ఏమిటని అడిగితే దేవుడు అన్నాడు, నా నిమిత్తం మీరు ఎవరినైతే విడిచిపెట్టారో, దేన్నైతే వదులుకున్నారో దానికంటే 100 రెట్లు మీకు ఇహమంతును పరమంతును నేను అనుగ్రహిస్తాను. నష్టపోయానని బాధపడద్దు. విడిచిపెడితే నా భవిష్యత్తు ఏమిటి అని చింతించవద్దు. వీరిని ద్వేషిస్తే నా పరిస్థితి ఏమిటి అని నీవు అనుకొనవద్దు. ఈ సిలువను ఎత్తుకుంటే
ఎలా ప్రయాణం చెయ్యాలి అని దిగులు చెందద్దు. సిలువ లేకపోతే మరణము లేదు, మరణము లేకపోతే పునరుద్ధానము లేదు. అనేక సార్లు దేవుని యొక్క పునరుద్ధాన శక్తి యొక్క అద్భుతాలు మన జీవితంలో చూడాలనుకుంటాం, కానీ సిలువను ఎత్తుకోవడానికి ఇష్టపడం. సిలువ లేకపోతే మరణము లేదు, మరణము లేకపోతే పునరుద్ధానము లేదు. సిలువనెత్తుకో, యేసును వెంపడించు. అందుకే యేసు ప్రభులు వారు అన్నారు, ఒకవేళ మీరు నా శిష్యులుగా ఉండాలనుకుంటే. యోహాను సువార్త 15:7-8 వచనములలో ఆయన తెలియజేస్తూ ఉన్నారు, నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుతురు. ఎవడు శిష్యుడు కానేరడో ఆయన స్పష్టముగా తెలియజేశాడు. మీరు ఎప్పుడు శిష్యులు అవుతారో కూడా ఆయన తెలియజేస్తున్నాడు. మీ జీవితాలలో యేసు ప్రభు శిష్యులుగా ఉండాలనుకుంటే ఒకే ఒక మార్గం ఏమిటంటే, యేసు ప్రభు శిష్యుల పేర్లు పెట్టుకున్నంత మాత్రాన మీరు యేసు ప్రభు శిష్యులుగా అయిపోరు. యేసు ప్రభు శిష్యులుగా మీరు ఉండాలంటే ఆయన అంటూ ఉన్నాడు, మీరు నా యందు ఉండాలి, నా మాటలు మీ యందు నిలిచి ఉండాలి, అప్పుడే మీరు శిష్యులవుతారు. శిష్యుని జీవితం ఎలా ఉండాలంటే, పరలోకమందున్నటువంటి తండ్రి ఆయన జీవితం ద్వారా మహిమపరచబడాలి. ఆ శిష్యుని జీవితం ఫలిస్తూ ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే, మనలో దేవుని వాక్యం ఉన్నప్పుడు, మనము దేవుని వాక్యమందు నిలిచి ఉన్నప్పుడు. అందుకే యేసు ప్రభువుల వారు మరొక సందర్భంలో అంటూ ఉన్నాడు, తనను నమ్మినటువంటి యూదులతో అంటూ ఉన్నాడు, మీరు నా వాక్యమందు నిలిచి ఉంటే నాకు శిష్యులుగా ఉంటారు. ప్రియ సంఘమా, యేసు చెప్పినటువంటి ఆ మూడు విషయాలు, ద్వేషించే వారిని ద్వేషించాలన్నా, సిలువను ఎత్తుకొని యేసును వెంబడించాలన్నా, నీకు కలిగినటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి యేసుని వెంబడించాలన్నా, నీకు సహాయము చేయగలిగినటువంటిది ఈ దేవుని పరిశుద్ధ వాక్యం మాత్రమే. కనుక ఆ వాక్యము నీలో ఉండాలి, నీవు ఆ వాక్యమందు నిలిచి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మేమును స్తుతిస్తూ ఉన్నాం. నాయనా, మేము మీ శిష్యులుగా జీవించున్నట్లు, మేము మీ వాక్యమందును, మీ వాక్యము మా యందును నిలిచి బహుగా ఫలించి పరలోకమందున్నటువంటి తండ్రికి మహిమకరముగా ఉండేటువంటి కృపను మాకు దయచేయండి ప్రభువా. అనేక సార్లు మా జీవితాలలో మీకు మొదటి స్థానము ఇవ్వక, మీ సన్నిధిలో కూర్చొని మొదట లెక్క చూచుకొనక, మీ సన్నిధిలో కూర్చొని మొదట ఆలోచించక, మా ఆత్మీయ ప్రయాణంలో మధ్యలో ఆగిపోయినటువంటి పరిస్థితిని కలిగి ఉన్నాం. మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఎందుకు మా ఆత్మీయ జీవితాలు ఆగిపోయాయో, ఎందుకు మా ఆత్మీయ జీవితాలను బట్టి ఇతరులు ఎగతాళి చేసేటువంటి దుస్థితి మా జీవితంలో వచ్చిందో మీ వాక్యపు వెలుగులో చూశాం. మీ వాక్యాన్ని ఎరుగలేదు, మీ వాక్యాన్ని తెలుసుకొనలేకపోయాం. మీ వాక్యం ఏం చెబుతుందో ఎరుగక ఈ లోకము చేత ప్రభావితము చేయబడి ఏ సముద్రము నీరు నుండి మేము తీయబడ్డామో, తిరిగి అదే నీటి చేత ప్రభువ మా ఉప్పును నిస్సారము చేసుకుని పనికిరాని వారిగా బయట పరవేయబడేటువంటి దుస్థితిలోనికి వెళ్ళిపోయాం. మమ్మల్ని క్షమించండి ప్రభువ. ఏ నీరు, ఏ తేమ, ఏ క్షమ్మ కూడా ఈ యొక్క ఉప్పును నిస్సారముగా చేయకుండా ఎల్లప్పుడూ ఆ మీ వాక్యమందు నిలిచి ఫలించి మీకు మహిమకరముగా మీకు శిష్యులై ఉండేటువంటి గొప్ప కృపను మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Blast at the boat, blast at the boat, blast at the boat, blast at the boat.
Kaligrantara Flatatabu Prasajit 22